Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes, in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. So, ee roju manam August 18th current affairs deal cheyabothunnamu. So, ippadi varakaithe manam August 17th ki evaithe topics discuss chesamo. So వాటి బేసిస్ పైన మనకి ఈరోజు ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఇఫ్ వి మూవ్ టు ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది ఏంటి అబౌట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇవేంటంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కార్నర్ని కనెక్ట్ చేయడం కోసము ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని లైక్ ఈ 75th ఇండిపెండెన్స్ ప్రకారము దాట్ టు ఏది సెలబ్రేషన్స్ జరగబోతున్నాయో మనకి 75 weeks, ఓకే? సో ఆ సెలబ్రేషన్స్ ఏంటి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని మనకి ఈ 75th ఇండిపెండెన్స్ డే యొక్క సెలబ్రేషన్స్, రైట్? సో ఇవేంటంటే మనకి 75 weeks జరగబోతున్నాయి. సో దీంట్లో భాగంగానే ఈ వాట్ వీ కెన్ సే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి లాంచ్ చేశారు ఇండియాలో, ఓకేనా? సో హౌ మెనీ వందే భారత్ ట్రైన్స్ అనేది లాంచ్ చేశారు అనేది క్వశ్చన్ ఇక్కడ మీకు. ఏంటది, హౌ మెనీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ఓకే? సో క్వశ్చన్ ఇక్కడ మీకు రైజ్ అయింది ఏంటి అంటే న్యూమరికల్ టర్మ్స్ పైన. సో మనం ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే 100, 75, 50 or 25. సో ఆన్సర్ ఏంటి, ట్రై టు మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్, వీడియోని పాజ్ చేస్తూ, ఓకే? సో టాప్ కమెంట్స్ అనేది ఇలా అట్లీస్ట్ వీక్లీ బేసిస్ అయినా టాప్ కమెంట్స్ని అనౌన్స్ చేస్తుంటాము. సో ట్రై టు మెన్షన్ ద ఆన్సర్స్ ఇన్ కమెంట్ సెక్షన్స్. సో మనకి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి, ఓకే? 75 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేది ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు, ఓకేనా? సో మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ ద ప్రధాన్ మంత్రి గతిశక్తి ఇనిషియేటివ్, రైట్? సో దాట్ టు ఫర్ వాట్, గతిశక్తి అనేది ఏమన్నా మనం టు యాక్సిలరేట్ అండ్ టు క్రియేట్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద యూత్, రైట్? సో ఈ యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం అండ్ దాట్ టు బై ఇంప్రూవింగ్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ అనమాట. సో దాట్ టు ఏంటది మనకి ద ఇనిషియేటివ్ కాల్డ్ ప్రధాన్ మంత్రి గతిశక్తి స్కీమ్ అనమాట. సో దీనికి వాళ్ళు ఎంత అమౌంట్ అనేది అనౌన్స్ చేశారు, ఓకేనా? సో ద ఇనిషియేటివ్స్ విల్ కాస్ట్ హాఫ్ మచ్. సో నేను మీకు నేను న్యూమరికల్ టర్మ్స్ కూడా స్పెషల్గా ఈ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఫోకస్ చేశాను, గుర్తుందో లేదో మీకు. 75th ఇండిపెండెన్స్ అండ్ సర్టెన్ అమౌంట్ 15th ఆగస్ట్, ఓకేనా? సో న్యూమరికల్ టర్మ్స్ పైన ఫోకస్ చేయమని చెప్పాను మనం ఈ స్కీమ్ డిస్కస్ చేసినప్పుడు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి అనేది మీ యొక్క ఆన్సర్. రూపీస్ 100 lakh crores అనేది మనకి ఈ గతిశక్తి స్కీమ్ కోసము అనౌన్స్ చేసింది గవర్నమెంట్, ఓకేనా? ఆన్ ద ఈవ్ ఆఫ్ 75th ఇండిపెండెన్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ చూసుకున్నట్టయితే హర్షిత్ రాజా ఇస్ ద 69th అండ్ న్యూయెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్ ఫర్ ఇండియా. సో ఈ గ్రాండ్ మాస్టర్ అనేది కూడా చూసుకున్నాం కదా, ఇక్కడ వరల్డ్ చెస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో అది మనకి ఈ గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ని ప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఈ 69th గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఏదైతే ఉందో సో దాన్ని వన్ అయిన దట్ టు ఫ్రమ్ ఇండియా హర్షిత్ రాజా దీన్ని విన్ అయ్యారు, ఓకే? 20 ఇయర్ ఓల్డ్ అనమాట. సో తను బిలాంగ్ లైక్ హీఈస్ ఫ్రమ్ విచ్ సిటీ అనేది క్వశ్చన్ ఇక్కడ, ఓకే? సో అంటే మీరు ఇక్కడ ఓన్లీ గ్రాండ్ మాస్టర్ టైటిల్ కానీ పర్సన్ యొక్క నేమ్ కానీ కాకుండా ఆ పర్సన్కి సంబంధించిన కొంత హిస్టరీ కూడా మీరు తెలుసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆప్షన్ చూసినట్టయితే
కోల్కతా పూణే గౌహటి భువనేశ్వర్ వాట్ ఈస్ ద ఆన్సర్ యూ ట్రై టు మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్ పాజ్ ద వీడియో అండ్ మెన్షన్ ద ఆన్సర్ ఓకే సో ఇక్కడ మనకి ఆప్షన్ బి హీస్ ఫ్రమ్ పూణే మహారాష్ట్ర Next, Vice President of India, Shri M. Venkaiah Naidu recently unveiled the foundation stone for Innovation and Development Center of Jawaharlal Nehru Center for Advanced Scientific Research. So, manam eppudaithe ee topic discuss chestunnamo, major ga nenu meeku city name anedi specifically ga cheppan, right? So, ee JNCASR based on like which city, okay? So, entad manaki ee city lo options vachesi Bangalore, Pune, Hyderabad, అహ్మదాబాద్ వాట్ ఈస్ ద ఆన్సర్ హియో ఆప్షన్ ఏ బెంగళూరులో రీసెంట్గా ఫౌండేషన్ స్టోన్ది అన్వీల్ చేశారు వైస్ ప్రెసిడెంట్ గారు దాట్ టు ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అనమాట ఓకే దిస్ ఇస్ స్టెప్ టు వర్డ్స్ ఏమన్నారు దిస్ ఇస్ ద స్టెప్ టు వర్డ్స్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మ నిర్భర్ భారత్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం రైట్ మేక్ ఇన్ ఇండియా అండ్ దాట్ ఈస్ నౌ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ సెంటర్ మనకు అది ఎక్కడ ఏ సిటీలో ఫౌండేషన్ స్టోన్ డేట్ చేశారు అన్వీల్ చేశారు అంటే బెంగళూరు నెక్స్ట్ ఏంటంటే బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్టయితే మనం ఆర్బీఐ అనేది రీసెంట్గా విచ్ బ్యాంక్ ఇన్ మహారాష్ట్ర ఓకే లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఆ బ్యాంక్ నేమ్ ఏంటి ఓకే ఆప్షన్స్ ఏంటంటే మనకి కర్ణాల నాగరి సహకారీ బ్యాంక్ ఫినో ఇండియా బ్యాంక్ ధనలక్ష్మి బ్యాంక్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ సో మరి లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేసింది ఇక్కడ మనకి ఇన్సఫిషియంట్ క్యాపిటల్ అనేది బ్యాంక్లో ఉంది ఓకే అంటే ఇక్కడ బ్యాంక్ అనేది అనేబుల్ టు పే ఇట్స్ డిపాజిటర్స్ అనమాట ఓకే సో అందుకోసమే ఇక్కడ ఒక కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ అనేది ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది సో ఆ కోఆపరేటివ్ బ్యాంక్ మనకి ఇక్కడ ఏంటి కర్ణాల నాగారి సహకారి బ్యాంక్ విచ్ ఇస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇజ్ ఇట్ క్లియర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి గారు హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో సో హూ విల్ బి ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఓకేనా సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే లాల్ రే మిసామి డీప్ గ్రేస్ ఎక్క వందన కథారియా నిక్కీ ప్రధాన్ So, try to mention the answer in comment section, okay na? So, ee answer anedi meer comment section lo mention cheyali, right? So, with this we have done with the practice session. Ippudu entante manam descriptive part loki veldamu. So, descriptive part lo first manam discuss cheyaboye topic related to international current affairs. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసే ఏ కంట్రీ గురించి మరి ఇంటర్నేషనల్ అన్నాం కదా సో దాట్ ఈస్ అబౌట్ జాంబియా సో మనకి జాంబియా అనేది దిస్ ఇస్ ఎ కంట్రీ ఇన్ సౌత్ ఆఫ్రికా ఓకే దిస్ ఇస్ ఎ కంట్రీ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ ట్రై టు మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జాంబియా ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే హకీన్ హిచ్లిమా విన్స్ ద జాంబియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఓకే యూ కెన్ సీ న్యూ ప్రెసిడెంట్ అనేవారు జాంబియాకి ఎలెక్ట్ అయ్యారు ఓకేనా ఇప్పుడు ఆ పర్సన్ గురించి మనం చూడబోతున్నాం సో జాంబియాలో ఏంటంటే అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో హకీన్ దే హిచ్లిమా సో ఆఫ్ ద యునైటెడ్ పార్టీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఏ పార్టీ అది యునైటెడ్ పార్టీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ హ్యాస్ వన్ 2021 జనరల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఫర్ ఆఫ్ ద కంట్రీ ఏ కంట్రీ మనకి ఇక్కడ జాంబియా అనేది సౌత్ ఆఫ్రికాలో ఉంది అండ్ మనం ఇక్కడ జాంబియా గురించి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం ఏంటంటే జాంబియా అనేది ఆఫ్రికాలో సెకండ్ బిగ్గెస్ట్ కాపర్ మైనర్ అండ్ ప్రొడ్యూస్డ్ రికార్డ్ అవుట్పుట్ ఆఫ్ ద మెటల్ ఓకే సో మనకి అంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఒక రికగ్నిషన్ కూడా చూసుకోవాలి జాంబియా అనేది సెకండ్ బిగ్గెస్ట్ కాపర్ మైనర్ అనమాట ఆఫ్రికాలో ఇజ్ ఇట్ క్లియర్ అండ్ మరి ఇప్పుడు న్యూగా ఎలెక్ట్ అయిన పర్సన్ని మనం చూస్తున్నాం ఓకే ప్రెసిడెంట్ని కానీ మరి ఇప్పుడు ప్రెసిడెంట్గా అంటే ఇన్కమింగ్ ప్రెసిడెంట్ ఎవరు సో 59-year-old హిల్చేమా వన్న విత్ ల్యాండ్ స్లైడ్ ఆఫ్ విక్టరీ అండ్ విన్నింగ్ ద 59.38% ఆఫ్ ద టోటల్ ఓట్ సో ప్రెసెంట్గా ఇప్పుడున్న పర్సన్ ఇన్కమింగ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఎడ్గర్ లుంగు గారు ఓకేనా ఆఫ్ ద పాట్రియాటిక్ ఫ్రంట్
సో ఇప్పుడు తనని రీప్లేస్ ఎడ్గర్ లుంగు గారిని రీప్లేస్ చేయబోతున్న పర్సన్ ఎవరు మనకి ఇక్కడ హైకందే హిచ్లిమా ఓకేనా సో ఇప్పుడు న్యూగా వస్తున్న ప్రెసిడెంట్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ నేమ్ కూడా చూసుకోండి అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ ఏంటి మనకి ఇది దిస్ ఇస్ అ కంట్రీ ఇన్ సౌత్ ఆఫ్రికా ఓకే సో నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సెటప్ ద యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వార్నింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏంటది ATS ఓకే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS ఓకే దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ ATS ట్రైనింగ్ సెంటర్ అనమాట యాక్చువల్గా ఈ టెర్రరిజం అనేది ఏంటి అంటే మేజర్గా ఇంపాక్ట్ అయిన కంట్రీ అమాంగ్ ద మెనీ ఆఫ్ ద కంట్రీస్ ఇండియా అనేది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయింది టెర్రరిజం ద్వారా ఓకేనా సో ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో ఒక్క స్టేట్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ రైట్ సో ఉత్తరప్రదేశ్ అనేది ఇప్పుడు రీసెంట్గా సెటప్ చేసింది ఏంటి ఇది మనకి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ట్రైనింగ్ సెంటర్ అనమాట సో మరి ఇది ఎక్కడ వాళ్ళు సెటప్ చేయబోతున్నారు అంటే దిస్ ఇస్ డిసైడెడ్ టు సెటప్ ద ట్రైనింగ్ సెంటర్ ఫర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దాట్ ఈస్ ద కమాండోస్ ఇన్ సహరన్పూర్స్ దియోబంద్ ఏంటది సహరన్పూర్స్ దియోబంద్ యాక్చువల్గా మరి దీని యొక్క రికగ్నిషన్ మనం దియోబంద్ యొక్క రికగ్నిషన్ ఏంటి అంటే దియోబంద్ ఈజ్ ఆన్ ద ఉత్తరాంచల్ అండ్ హర్యానా బార్డర్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ టు హెల్ప్ అస్ టు ఇంక్రీజ్ అవర్ డెప్త్ ప్రెజెన్స్ అండ్ ఆపరేషన్ ఎఫిషియన్సీ ఇన్ ద వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్స్ ఓకేనా సో వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెస్టర్న్ పార్ట్స్ యొక్క ఎఫిషియన్సీ అంటే ఇక్కడ ఆపరేషన్ ఎఫిషియన్సీ కానీ ఇంప్రూవ్ చేయడం కోసము అంటే వాళ్ళు మేజర్గా ఈ ప్లేస్ని ఎందుకు కన్సిడర్ చేసుకున్నారు ఈ ట్రైనింగ్ సెంటర్ ATS ట్రైనింగ్ సెంటర్ని సెటప్ చేయడం కోసం అంటే ఎఫిషియన్సీ అనేది వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్లో ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో అందుకోసమే వాళ్ళు మేజర్గా ఈ దియోబంద్ని కన్సిడర్ చేశారు ఓకేనా అండ్ దిస్ ఈజ్ అ బా ఆన్ ఉత్తరాంచల్ అండ్ హర్యానా బార్డర్ ఇది కూడా చూసుకోండి ఓకేనా వాట్ ఆర్ ద అదర్ టూ స్టేట్స్ యొక్క బార్డర్ని కూడా ఇది టచ్ అవుతుంది అనేది ఓకే సో యాక్చువల్గా ఇక్కడ అకార్డింగ్ టు ద సోర్సెస్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఆల్రెడీ అలాటెడ్ ఓవర్ 20,000 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద ఎస్టాబ్లిషింగ్ దిస్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ దియోబంద్ ఎక్కడ అది మనకి దియోబంద్లో ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దియోబంద్లో సెటప్ చేయబోతుంది సో దానికోసం ఆల్రెడీ 2,000 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ల్యాండ్ని కూడా అది సెటప్ అలాట్ చేసింది అని లైక్ సర్టన్ డాటాస్ ప్రకారం వాళ్ళు రివీల్ చేసిన న్యూస్ ఇది అనమాట ఈజీ క్లియర్ సో మరి దియోబంద్ని ఎందుకు కన్సిడర్ చేశారు అంటే దాని యొక్క ఫీచర్స్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేశాను సో వన్స్ యూ గో త్రూ ఇట్ క్లియర్లీ నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఆమ్వే ఇండియా అపాయింట్స్ మీరాబాయ్ చను యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ సో యాజ్ వీ నో మనం ఏంటంటే ప్రీవియస్గా టోక్యో ఒలింపిక్స్ ఏదైతే ఉందో సో అందులో కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో మనం మీరాబాయ్ చను గారి గురించి చూసిందే రైట్ సో ఇప్పుడు ఏంటంటే మీరాబాయ్ చను గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది ఏంటది ఆమ్వే ఇండియా సో ఇక్కడ ఆమ్వే ఇండియా అనేది ఏంటి అంటే యూ కెన్ సీ హియర్ డైరెక్ట్ సెల్లింగ్ FMCG ఫర్మ్ ఆమ్వే ఇండియా అనేది అనౌన్స్ చేసింది ఏమని లైక్ ఒలింపియన్ ఎవరైతే ఉన్నారో సాయికం మీరాబాయ్ చను గారిని యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఇట్స్ న్యూట్రియంట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట అంటే ఇలా మేజర్గా యూ కెన్ సీ స్పోర్ట్స్ పర్సన్ మనం ప్రీవియస్గా కూడా లైక్ హాకీ ప్లేయర్ గురించి కూడా చూసాం రైట్ సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి పర్సన్స్ని అపాయింట్ చేయడం అంటే బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ చేయడం వల్ల పబ్లిక్ యొక్క అవేర్నెస్ అనేది ఈజీగా వాళ్ళు క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి రైట్ సో అందుకోసమే ఇలా ఫేమస్ ఎమినెంట్ పర్సన్స్ని వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా సెలెక్ట్ చేసుకుంటారు లైక్ మేజర్గా ఏంటంటే ఇక్కడ న్యూట్రియంట్కి సంబంధించింది కాబట్టి ఈ కంపెనీ ఏదైతే ఉందో సో దానికి ఏంటి అంటే మీరాబాయ్ చను గారిని బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేశారు ఓకే యాజ్ షీ ఈజ్ అ ఒలింపియన్ దాట్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీ కాబట్టి సో హెల్త్కి సంబంధించిన దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆమ్వే ఇండియాకి తనని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు అండ్ చను విల్ బి ద స్పియర్ హెడ్ ద కంపెనీస్ క్యాంపెయిన్స్ ఫోకస్డ్ ఆన్ అంటే ఇప్పుడు ఈ కంపెనీ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో తను పార్టిసిపేట్ చేస్తుంటారు అంటే ఈ ప్రోడక్ట్ రేంజెస్ కానీ లైక్ న్యూట్రీలైట్ డైలీ ఒమేగా అండ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అమాంగ్ ద అదర్స్ సో చను వెయిట్ లిఫ్ట్ వన్ ద సిల్వర్ మెడల్ 2020 టోక్యో ఒలింపిక్స్ ఇన్ ద ఉమెన్స్ 49 kg కేటగిరీ సో మనకు ఆల్రెడీ మనం ఈ న్యూస్ని మన ఒలింపిక్స్ లైక్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము మీరాబాయ్ చను గారి గురించి రైట్ సో నౌ ఇప్పుడు ఏంటంటే తను లైక్ బ్రాండ్ అంబాసిడర్గా ఆమ్వే ఇండియా అనేది తనని అపాయింట్ చేసింది ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది లైక్ ఏ యూ కెన్ సీ సమ్ ఇన్స్టిట్యూట్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఎవరిని దేనికి అపాయింట్ చేశారు అని ఓకేనా సో మరి వాళ్ళని స్పెసిఫిక్గా అపాయింట్ చేయడానికి రీజన్ కూడా మనం డిస్కస్ చేసాం కదా
Okay, so here you have to focus the name of the company and the person, okay, history of some person and her achievements also. Next, manam defense news lok vellinattaithe, INS Thabo participates in the exercise Konkan 2021. So actual ga ikkada Konkan anedi chusukunnattaithe, so first ee name anedi meeru divide cheskondi, okay na? So Kona and Kana anamata actual ga. కొంకన్ అనేది ఏంటంటే కోన అంటే యూ కెన్ సీ ద మీనింగ్ కార్నర్ అండ్ కాన అంటే ఏంటి లైక్ ఎర్త్ ఓకే సో కార్నర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ అని అంటుంటారు కొంకన్ ఓకే సో యాక్చువల్గా ఈ కొంకన్ అనేది అంటే ఎక్సర్సైజ్కి ఆ నేమ్ ఎలా కన్సిడర్ చేశారు అంటే వెస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉందో సో అక్కడ మనకి కొంకన్ రీజియన్ అనేది ఉంటుంది ఓకే వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా సో ఆ రీజియన్ నేమ్ ప్రకారము వీళ్ళు లైక్ ఈ ఎక్సర్సైజ్కి నేమ్ ఏం చేశారు దాట్ ఈస్ కొంకన్ ఎక్సర్సైజ్ అనమాట సో మహారాష్ట్ర గోవా కర్ణాటక ఓకే సో వీటిని కవర్ చేస్తూ వెస్టర్న్ కోస్ట్లో ఉండేదే మనకి ఈ కొంకన్ రీజియన్ ఈజీ క్లియర్ సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి ఇక్కడ కొంకన్ ఎక్సర్సైజ్ యాక్చువల్గా ఈ కొంకన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో సో ఇప్పుడు ఇది ఏంటి అంటే 2021 ఎక్సర్సైజ్లో ఇండియా నుండి ఇండియన్ నావల్ షిప్ థాబర్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది ఓకేనా సో ఇక్కడ చూసినట్టయితే రీసెంట్లీ ఇండియన్ నావల్ షిప్ థాబర్ arrived at the Portsmouth in England to undertake the annual bilateral drill exercise. Entity annual bilateral annaru. So ikkada bilateral antunnam ante what are the two countries, okay, ante idi annually ante like once in every year, okay na? So ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది ఓకే ఈ ఎక్సర్సైజ్ కొంకన్ ఎక్సర్సైజ్ అనేది దెన్ ఏ టూ కంట్రీస్కి మధ్యలో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది అంటే ఇండియన్ నావీ అండ్ బ్రిటిష్ రాయల్ అండ్ బ్రిటన్స్ రాయల్ నావీ సో ఫస్ట్ ఇది ఏంటంటే ఈ బయలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎక్సర్సైజ్ అంటే మనకి 2004 నుండి ఎవ్రీ ఇయర్ ఇంకా కంటిన్యూస్గా ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఓకే బ్రిటన్స్ రాయల్ నావీ ఇంకా ఇండియన్ నావీకి మధ్యలో జరిగే ఒక ఎక్సర్సైజ్ నేమే ఏంటి మనకి కొంకన్ ఎక్సర్సైజ్ ఈజీ క్లియర్ సో దాట్ ఈస్ యూ కెన్ సీ మేజర్గా ఎందుకోసము ఈ బయలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు అంటే టు ఎన్హాన్స్ ద ఇంటర్ఆపరబిలిటీ సినర్జీ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ద బోత్ ద నావీస్ అనమాట ఓకేనా సో మేజర్గా ఇలా నావల్ ఎక్సర్సైజ్ కానీ మిలిటరీ ఎక్సర్సైజ్ కానీ కండక్ట్ చేస్తున్నారు అంటే యూ కెన్ సీ ఎందుకోసం వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ సో టూ కంట్రీస్ లేదా మోర్ టూ అంటే కొన్ని మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి అంటే 3-4 కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తుంటాయి ఓకేనా సో ఇక్కడ ఏంటి మనకి ఇది యాన్యువల్ బైలాటరల్ ఎక్సర్సైజ్ దట్ మీన్స్ దిస్ ఈస్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఇండియన్ నావీ అండ్ ద బ్రిటన్స్ రాయల్ నావీ సో దేర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ అంటే మనకి టు ఎక్స్ప్రెస్ దేర్ బాండ్ అండ్ వాట్ ఎవర్ ద మ్యూచువల్ కోఆపరేషన్ బిట్వీన్ ద టూ కంట్రీస్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ త్రూ దీస్ ఎక్సర్సైజెస్ ఈజీ క్లియర్ సో మనకి ఇక్కడ ఏంటంటే హెచ్ఎంఎస్ వెస్ట్ మిన్స్టర్ రాయల్ నావీ టుక్ పార్ట్ ఫ్రమ్ ద బ్రిటన్స్ సైడ్ సో వెస్ట్ మిన్స్టర్ అన్నారు కదా సో దిస్ ఈజ్ అ యూ కెన్ సీ పార్ట్ ఆఫ్ యూకే ఓకే సో మేజర్గా ఇక్కడ కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో సో వాటి మధ్యలో జరిగింది సో కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి యూ కెన్ సీ 54 కామన్వెల్త్ కంట్రీస్ ఉంటాయి అసోసియేషన్ ఆఫ్ సమ్ గ్రూప్స్ ఓకే నెక్స్ట్ మనం అవార్డ్స్ అండ్ హానర్స్లోకి వెళ్ళినట్టయితే మొహమ్మద్ అజమ్ హానర్డ్ విత్ ద నేషనల్ యూత్ అవార్డ్ సో ఇఫ్ యూ సీ యాక్చువల్గా ఈ నేషనల్ యూత్ అవార్డ్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ యూత్ డే అనేది జరిగింది రైట్ రీసెంట్గా సో ఈ ఇంటర్నేషనల్ యూత్ డే ఏదైతే సెలబ్రేషన్స్ చేశారో సో ఆ ఇంటర్నేషనల్ యూత్ డే రోజు మేజర్గా ఈ నేషనల్ యూత్ అవార్డ్స్ అనేవి ఇస్తుంటారు సో మనకి ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు జరిగింది ఆగస్ట్ 12th రైట్ సో ఈ ఆగస్ట్ 12th రోజు నేషనల్ యూత్ అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేస్తుంటారు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మహమ్మద్ అజమ్ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ అనమాట తెలంగాణ నుండి ఓకేనా సో మీరు ఇక్కడ తన ఇమేజ్ తన ఫోటోగ్రఫీ కూడా చూసుకోవచ్చు సో మరి తనకి ఈ అవార్డ్కి సెలెక్ట్ చేయడానికి లైక్ ఒక స్పెసిఫికేషన్ ఏంటి మేజర్గా ఈ నేషనల్ యూత్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు అంటే యూత్ ఎవరైతే ఉన్నారో దాట్ టు ఏజ్ ఆఫ్ 15-29 ఇయర్స్ ఓకేనా సో వీళ్ళు ఏంటంటే మేజర్గా కన్సిడర్ చేసేది 15-29 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది సొసైటీకి ఎలా ఉంటుంది ఓకే సో వాళ్ళది కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ లైఫ్ టైంలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ అనేది సొసైటీకి ఉంది వాళ్ళు చేసే మంచి పనులు ఉన్నాయి అన్నప్పుడు సో అలాంటి పర్సన్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఓకే సొసైటీకి యూస్ఫుల్ అయ్యే ఏవైనా
you can see some works, okay? So if they are performing the works which are belonging to this like contribution towards the society, then those persons will be selected, okay? So ikkada entante you can see selection committee and screening committee untaru. So ee two committees ane vallu, that major ga youth affairs edaithe untunda ministry, so adi the department of youth affairs anedi మేజర్ గా ఈ అవార్డ్స్ లో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి మహమ్మద్ అజమ్ గారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి, దాట్ టు ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అవార్డెడ్ ద నేషనల్ యూత్ అవార్డ్ రీసెంట్లీ బై యూనియన్ యూత్ అఫేర్స్ అండ్ ద స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇన్ ఢిల్లీ ఫర్ డిస్ప్లేయింగ్ ద ఎగ్జాంపులరీ లీడర్షిప్ క్వాలిటీస్. సో తనకి మేజర్గా ఈ అవార్డ్కి ఎందుకు సెలెక్ట్ చేశారు? ఎగ్జాంపులింగ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నందువల్ల. హీ హ్యాస్ కండక్టెడ్ ద సెవెరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట, రిలేటెడ్ టు లైక్ బ్లడ్ డొనేషన్ కానీ, ఈ ఆర్గన్ డొనేషన్ కానీ, ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, హరితహారం ప్రాజెక్ట్, ఓకే, అండ్ స్వచ్ఛ భారత్లో కూడా లైక్ స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది కదా, సో అందులో కూడా మేజర్గా క్యాంపెయినింగ్ కానీ, యాజ్ వెల్ యాజ్ హరితహారం ప్రాజెక్ట్ అన్నాం రైట్. సో ఇక్కడ హరితహారం అనేది ఏంటి అంటే, యాక్చువల్గా దీని హరితహారం అనేది తెలంగాణలో ఒక ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనమాట, ఓకేనా? గార్లాండ్ ఆఫ్ గ్రీనరీ అని అర్థం. హరితహారం ఈ నేమ్ కన్సిడర్ చేశారు అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి, గార్లాండ్ ఆఫ్ గ్రీనరీ, ఓకే, అంటే ఇక్కడ ప్లాంటేషన్ ప్రోగ్రామ్. సో ట్రీ కవర్ ఏదైతే ఉందో అది 24% నుండి 33%కి ఇంక్రీజ్ చేయడం కోసం ఈ హరితహారం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దీన్ని 2015 July 3 రోజు ఇంప్లిమెంట్ లాంచ్ చేశారు, ఓకేనా? సో దాట్ ఈస్ అబౌట్ హరితహారం ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఫేమస్ పర్సన్ యూ కెన్ సీ మహమ్మద్ అజమ్ గారు. సో ఇలాంటి వేరియస్ ప్రోగ్రామ్స్లో అంటే కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ సొసైటీ కాబట్టి తనని ఈ నేషనల్ యూత్ అవార్డ్స్కి సెలెక్ట్ చేశారు, ఓకే. సో మరి ఈ నేషనల్ యూత్ అవార్డులో తనకు వచ్చే ప్రైజెస్ కానీ లైక్ వాట్ ఈస్ ద అమౌంట్ అనేది చూసుకున్నట్టయితే, ద అవార్డ్ క్యారీస్ అండ్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ అండ్ 50,000 rupees క్యాష్ అనమాట. సో మేజర్గా ఈ అవార్డ్స్ మనకి ఈ ఇంటర్నేషనల్ యూత్ డే ఏదైతే ఉందో, సో దాన్ని ఉద్దేశించి మేజర్గా యూత్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటి లైక్ ఒక సొసైటీకి హెల్ప్ఫుల్ ఉండే కొన్ని అడ్వాంటేజెస్గా ఉండే ప్రోగ్రామ్స్లో కానీ ఇలా క్యాంపెయిన్స్లో కానీ పార్టిసిపేట్ చేయాలి, యూత్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండాలి అని ఇలాంటి అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంది గవర్నమెంట్. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ మనం ఆబిచరీస్లోకి వెళ్ళినట్టయితే, మాకీ కాజీ క్రియేటర్ ఆఫ్ సుడోకో పజిల్ పాసెస్ అవే. సో మనకి ఇక్కడ సుడోకో పజిల్ అంటున్నాం కదా, మేజర్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది 9x9, ఓకే. దాట్ టు ఏంటంటే ఇక్కడ సుడోకో అన్నారు కదా, ఫస్ట్ సుడోకో యొక్క మీనింగ్ ఏంటి అంటే సింగిల్ డిజిట్ అన్నమాట, సింగిల్ డిజిట్ అకరెన్స్ అంటే ఒక డిజిట్ ఒకటేసారి అక్కర్ అవ్వాలి మనకి రైట్. సో మనం ఇలా రోస్ చూసుకున్నా లైక్ కాలమ్స్ చూసుకున్నా కూడా మీరు ఆల్రెడీ లైక్ సుడోకో గురించి మేజర్గా అందరికీ అవైలబుల్గా ఉంటారు రైట్. సుడోకో చాలామంది సాల్వ్ చేస్తూ కూడా ఉంటారు. మేజర్గా సుడోకో వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే బ్రెయిన్ అనేది షార్ప్ అవుతూ ఉంటుందని సర్టన్ స్టడీస్ ప్రకారము తెలిసిందనమాట, ఓకేనా? సో మళ్ళీ సుడోకో కూడా లైక్ వేరియస్ సొల్యూషన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇక్కడ నంబర్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు, ఓకేనా? ఓన్లీ సింగిల్ డిజిట్ అకరెన్స్ అనేది మేజర్గా ఈ సుడోకోలో ఉంటుంది. సో మనకి ఈ సుడోకో అనేది ఫస్ట్ ఏంటంటే యూ కెన్ సీ హిస్టరీ చూసుకున్నట్టయితే జపాన్లో ఎక్కువగా ఫేమస్ అండ్ అక్కడ ఏంటంటే నియర్లీ 6 lakh సుడోకోస్ అనేది బై చేస్తుంటారు ఎవ్రీ డే, ఓకేనా? సో అంత క్రేజ్ అనేది ఫస్ట్ ఈ సుడోకోస్కి ఉండే. సో దీన్ని క్రియేట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మాకీ కాజీ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మాకీ కాజీ గారి గురించి. అండ్ తను ఎప్పుడు చనిపోయారు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 69 years. సో మరి తన డెత్ యొక్క రీజన్ ఏంటి అంటే బైల్ డక్ట్ క్యాన్సర్ అనమాట. అండ్ హీ వాజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సుడోకో. సో ఇలాంటివి చూసుకోండి, ఎందుకంటే క్వశ్చన్స్లో లైక్ హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ సుడోకో రీసెంట్లీ పాస్డ్ అవే అని అడగకుండా హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సుడోకో అంటుంటారు. అంటే మీకు తొందరగా ఐడియా తీసుకురాకుండా, ఇప్పుడు సడన్గా పాస్డ్ అవే అంటే మీకు ఆబిచరీస్ క్లిక్ అవుతుంది, కానీ జస్ట్ వాళ్ళు నార్మల్గా అడుగుతుంటారు హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సుడోకో అని స్టాటిక్ పార్ట్ టైప్లో, ఓకేనా? సో అప్పుడు ఎవరు మనకి మాకీ కాజీ గారు, ఓకేనా? అండ్ వాజ్ ఫ్రమ్ జపాన్, జపాన్ కదా. అండ్ హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నికోలో కార్పొరేషన్ లిమిటెడ్, ఎ జపానీస్ పజిల్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ అనమాట. అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ద జపాన్స్ ఫస్ట్ పజిల్ మ్యాగజైన్ పజిల్ తోషన్ నికోలీ అండ్ విత్ పాల్స్ 1980, ఎప్పుడది 1980లో. హీఈస్ ద మోస్ట్ లెజెండరీ క్రియేషన్ సుడోకో ఫాలోడ్ ఇన్ 1983.
ఓకేనా? సో ఇది మనకి సుడోకు గురించి. మీకు ఒకవేళ టైం ఉన్నప్పుడు కూడా ఇలా ప్రిపరేషన్ టైంలో ఏంటంటే కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు కదా, సో జస్ట్ రిలాక్సేషన్ పర్పస్ కోసం ఇలా మెడిటేషన్ కానీ ఇలాంటి వేరియస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, రైట్? సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ ఏంటంటే జస్ట్ సుడోకోస్ని కూడా సాల్వ్ చేస్తూ ఉండండి. అట్లీస్ట్ ఈరోజు ఏదైనా ఒక సుడోకో ట్రై చేయండి, మీకే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లాంచెస్ ప్రూఫ్ యాప్. ఏంటది ప్రూఫ్ యాప్ అన్నమాట. సో యాక్చువల్గా ఫస్ట్ మనం ప్రూఫ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే ఫోటోగ్రాఫిక్ రికార్డ్ ఆఫ్ ఆన్ సైట్ ఫెసిలిటీ. సో మేజర్గా ఏంటంటే ఈ ఆన్ సైట్ ఫెసిలిటీ ఫోటోగ్రఫీ అన్నారు కదా, అంటే ఏదైనా కూడా ఒక ట్రాన్స్పరెన్సీ విధంగా గవర్నమెంట్కి తెలియాలి అంటే ఈ యొక్క యాప్ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు, ఓకేనా? సో యాప్ నేమ్ ఏంటి, ప్రూఫ్ యాప్. యాక్చువల్గా ఇక్కడ ఏంటి, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇప్పుడు యూనియన్ టెరిటరీ, రైట్? సో మనకి రైట్ ఫర్ ద ఫస్ట్ స్టేట్కి ఏంటంటే యూ కెన్ సీ స్పెషల్ స్టేటస్ అనేది ఆర్టికల్ 370 ద్వారా వాళ్ళు పాస్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ సీ అట్ ద సేమ్ టైమ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ యాక్ట్ కూడా మనకి ఇక్కడ సినారియోలో ఉంది. సో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లైక్ యూ కెన్ సీ రీఆర్గనైజేషన్ ఆఫ్ అ స్టేట్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. ఆ 2 యూనియన్ టెరిటరీస్ ఏంటి మనకి ఇక్కడ, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. సో మరి ఇక్కడ ఆర్ ఇంటూ వాట్, 2 యూనియన్ టెరిటరీస్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. సో మరి మనకి ఎప్పుడు ఇది యూనియన్ టెరిటరీగా మారింది అంటే అక్టోబర్ 2019లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీగా వచ్చింది, రైట్? సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ అప్లికేషన్ ప్రూఫ్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అన్వీల్ చేశారు. ఇది ఒక మొబైల్ అప్లికేషన్ అన్నమాట. అండ్ ఈ యాప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాప్ ఈజ్ టు మానిటర్ ద వర్క్ ప్రోగ్రెస్ ఆఫ్ ఆల్ ద ప్రాజెక్ట్స్, ఓకేనా, అలోకేటెడ్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ, ఎన్ష్యూర్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ యూనియన్ టెరిటరీలో ఏవైతే ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటి యొక్క మనకి ఏంటంటే డేటా కానీ టైం టు టైం తెలియాలి అంటే వాట్ వీ కెన్ సే ఈ యాప్ ద్వారా వాళ్ళు గవర్నమెంట్కి తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకు అంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది గవర్నమెంట్కి ఇంకా ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళకి మధ్యలో ఉండడం కోసమే ఈ ప్రూఫ్ యాప్ని ఇన్స్టాల్ చేశారు, మెయిన్లీ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్స్ అన్నమాట. అండ్ ఈ యాప్ ఏంటంటే దిస్ విల్ గివ్ ద కంప్లీట్ పిక్టోరియల్ వ్యూ ఆఫ్ వర్క్ ఎలాంగ్ విత్ ఇట్స్ జియోగ్రఫికల్ కోఆర్డినేట్స్, ఓకే? అంటే అక్కడ ప్రాజెక్ట్ ఏదో జరుగుతుంది సర్టన్ ఏరియాలో అన్నప్పుడు వాళ్ళకి పిన్ టు పిన్ అనేది ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఎవరికి, గవర్నమెంట్కి, ఓకేనా? అంటే ఎలాంటి జియోగ్రఫికల్ కోఆర్డినేట్స్ అంటే లాటిట్యూడ్ కానీ లాంగిట్యూడ్స్ కానీ, ఓకే, యూజర్ కమెంట్స్ ఆన్ ద వర్క్ ప్రోగ్రెస్ కూడా. సో మేజర్గా ఈ యొక్క పిక్టోరియల్ వ్యూని ఈ ప్రూఫ్ యాప్ ద్వారా రాబోతుంది, ఓకే? దాట్ టు మనకి ప్రూఫ్ యాప్ యొక్క ఫుల్ ఫామ్ కూడా ఏంటి, ఫోటోగ్రాఫిక్ రికార్డ్ ఆఫ్ ఆన్ సైట్ ఫెసిలిటీ అన్నమాట, ఓకేనా? సో రీసెంట్గా ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఈ మొబైల్ యాప్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మనోజ్ సిన్హా గారు దీన్ని అన్వీల్ చేశారు, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ప్రూఫ్ యాప్ అండ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. సో అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, సో మేజర్గా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370 లైక్ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా? అండ్ ఇక్కడ మనం కొంకన్ ఎక్సైజ్ గురించి కూడా డిస్కస్ చేసాం, రైట్? సో అలా ఇంకా మనం ఏంటంటే ఇక్కడ బ్రిటన్ నేవీకి ఇంకా ఇండియన్ నేవీకి ఉన్న మధ్యలో జరుగుతున్న ఎక్సైజ్ కొంకన్ అన్నాం. మరి అలా డిఫరెంట్ నావల్ ఎక్సైజ్ ఏవైతే ఉన్నాయో ఇండియాతో ఇంకా లైక్ అదర్ కంట్రీస్కి వాటి నేమ్స్ ఏంటి, ఎక్సర్సైజ్ నేమ్స్ ఏంటి అనేది జస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, దాట్ విల్ బి వెరీ యూజ్ఫుల్, ఓకేనా? అండ్ అవి ఫస్ట్ ఎప్పుడు లైక్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు మనం కొంకన్ స్టార్ట్ చేసే 2004లో అన్నాం, రైట్? సో అదేవిధంగా ఇండియాతో వేరే సపోజ్ ఇండియా శ్రీలంక మధ్యలో ఏ ఎక్సర్సైజ్ నావల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, ఓకేనా? ఆ నావల్ ఎక్సర్సైజ్ ఎప్పుడు ఈ రెండింటి మధ్యలో స్టార్ట్ చేశారు, ఓకే? సో ఆ ఎక్సర్సైజ్ యొక్క నేమ్ అండ్ స్టార్టెడ్ ఇయర్ ఒక టేబుల్ అనేది వేసుకోండి, ఇండియాతో అదర్ నావల్ ఎక్సర్సైజెస్, ఓకే, దాట్ టు అండ్ అలాంగ్ విత్ ద స్టార్టెడ్ ఇయర్, ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది ఒక టేబులర్ కాలమ్ చేసుకుంటే మీకు ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఈజీగా రివిజన్ పర్పస్ యూజ్ అవుతుంది, ఈజ్ ఇట్ క్లియర్? Thank you everyone. We will meet you in the next class. Until that, stay tuned.